వీళ్ళు కాకపోతే నలభై దొంగల దగ్గర రాగలేదు వీళ్ళు వీళ్ళు ఒక రెండు వందల మంది మూడు వందల మంది దొంగల్ని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళ తగ్గట్టువంటి కాంట్రాక్టర్లు కావచ్చు సో ఇట్లా ఒక 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 రెండు వందల మందిని భయంకరంగా వాళ్ళని సో దోచేసుకుంటున్నారు అందరు కలిసి దోచేసుకుంటున్నారు దేశ రాష్ట్రాన్ని చాలా క్లియర్గా సో లేకపోతే మీకు మెగా కృష్ణారెడ్డి గారి భార్యని చూస్తే మీరు అక్కడెక్కడో దుబాయ్ని ఎక్కడో ఇంత నగలు వేసుకొని ఇంత డైమండ్లు వేసుకొని ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బు వీళ్ళకి అట్లాగే కవితమ్మ ఫ్లైట్ రెంట్ తీసుకుని ఫ్లైట్ హైర్ చేసుకుంటుంది ఒక పాత కాలంలో రాజీవ్ గాంధీ కూడా ఫ్లైట్ హైర్ చేసేవాడు కదా ప్రైమ్ మినిస్టర్గా సో ఆయన మామూలుగా ప్యాసింజర్స్ దాంట్లోనే వచ్చేవాళ్ళు అందరూ మంత్రులు అందరూ కూడా మరి కవితమ్మ కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది వీళ్ళందరూ ధనవంతులు వీళ్ళంతా మన ఈ కేసీఆర్ శిష్యులందరూ కూడా విమానాలని అద్దెకు తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఓకే అంటే ఎంత అంటే దగ్గర ఒకసారి ఇప్పుడు మనం ఢిల్లీ పోయి వస్తే నాకు ఒక ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు అయింది అంటే ఆమె మరి డెబ్బై లక్షల ఎనభై లక్షల రూపాయలు ఒక్కసారి హై చేసుకుని తెలిపతి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఇరవై ఐదు లక్షల రూపాయలు వాచ్ పెడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు మనం పెడతాం ఇరవై లక్షల రూపాయలు వాచ్ పెడతాం మనము అంటే ఎంత డబ్బు ఉంటే ఇరవై లక్షలు పెడతాం కదా నాకు ఒక లక్ష రూపాయల ఆదాయం ఉందంటే నేను ఒక ఐదు వేల రూపాయల వాచ్ కొనుక్కుంటా వాజబ్ ఉంటుంది ఇరవై లక్షలు వాచ్ కొడుతున్నా అంటే బలపడడం తప్ప అవినీతి ఆర్థిక దోపిడి అది తప్పంటున్నాం మేము అంతేకాని న్యాయపరంగా చట్టం పరంగా రాజ్యాంగపరంగా కొన్ని నీతి సూత్రాల ప్రకారంగా వాళ్ళు సంపాదించుకుంటే మాకు ఏమీ సమస్య లేదు కదా కానీ ఈ సంపద అంతా ఎవరికి చెందాలి ఈ సంపద అంతా ప్రజలకు చెందాలి ఈ రోజు నలభై లక్షల మంది యాభై లక్షల మంది నిరుద్యోగులు ఎందుకు సఫర్ కావాలి తెలంగాణ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలకే సెటిల్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా సో ఇంత సఫరింగ్ ఏంటి సో ఇంతమంది కోట్ల మంది ఎందుకు సఫర్ కావాలి ఎందుకు ఇరవై లక్షల మంది ఇల్లు లేకుండా చెప్పండి రాజకీయాలలో అవినీతి లేకుండా రాజకీయం చేయడం అసలు పాజిబుల్ సార్ అంటే ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ లో అవినీతి లేకుండా రాజకీయం చేయడం పాజిబుల్ సార్ అసలు నేను ఒక మాట అంటాను సార్ అవినీతి అనేది ఒక పాజిటివ్ వాడా నెగటివ్ వాడా నెగటివ్ సార్ అయిపోయింది అన్ సార్ సార్ సో అక్కడ వాడు చేస్తాడా చేయడా లేకుంటే రాజకీయ పార్టీ బతుకుందా బతుకుందా నాకెందుకండి నువ్వు అంటే ఇప్పుడు రాజకీయ నేను అడుగుతాను ఇంకో ప్రశ్న అడుగుతాను ఎంత అవినీతి కావాలి నీకు ఓకే ఎంతమైనది కావాలి నీకు ఇప్పుడు నా నా గట్ ఫీలింగ్ ఏంటంటే కేసీఆర్ గారికి ఒక ఎలక్షన్స్లో నడిపించడానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు సరిపోద్దు దానికి మరి నువ్వు ఐదు కోట్ల దగ్గర ఆగినావా కేసీఆర్ గారు అని అడుగుతున్నాను నేను ఆగలే కదా సరే ఐదు కోట్ల దగ్గర ఆగలే కదా ఇంకా చేస్తూనే ఉంటారు కదా ఇప్పటికి నమ్మాయి గట్ ఫీలింగ్ ఒక దగ్గర దగ్గర లక్ష కోట్లకు వీళ్ళంత కుటుంబం అంతా కలిసి సార్ లక్ష కోట్లని చేసి ఉంటారు వీళ్ళు నేను చెప్పేది లక్ష కోట్లు పెట్టు కాలుష్యం మీద పెట్టుబడి పెట్టి లక్ష కోట్ల అవినీతి అంటే నేను ఓకే సార్ కాలుష్యం దగ్గరకు ఇరవై వేల తీసుకో తీసుకుంటారు అట్లా రకరకాల ప్రాజెక్టుల మీద కావచ్చు రకరకాల రియల్ ఎస్టేట్లో కావచ్చు ఒక లక్ష నేను కూడా ఉన్నాను కదా ఇందులో నేను దీంట్లో ఉన్నాను కదా పరిపాలన కదా కదా చూస్తున్నాను మొత్తం కూడా కూడా కాస్టింగ్ అంతా ఒక లక్ష ఉంటారు ఈ లక్ష కోటి నన్ను ఎలక్షన్స్ లో కావాలి లేకపోతే రాజకీయ పార్టీ నడపాలంటే ఎంత కావాలి నీకు ఆయన ఆల్రెడీ ఆఫీషియల్ గానే ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆఫీషియల్ గానే దేనికి పార్టీ రన్ చేయడానికి ఎలక్షన్స్ నడపడానికి అదే హెవీ మనీ అదే చాలా డబ్బు నీకు ఓకే కదా ఇంకా డబ్బు ఎందుకు నీకు ఈ అవినీతి నీకు మీరు ప్రవేశపెట్టిన ఆరు అంశాల్లో మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని పార్టీలను కలుస్తున్నారు ఎందుకు బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని మీరు అంటే ఎందుకు కలవమంటే ఇప్పుడు ఒక పెద్ద పులి దగ్గరికి వెళ్ళి సార్ సో నువ్వు మేకని తినొద్దు నువ్వు దుప్పిని తినొద్దు అని అంటే ఎంత మూర్ఖత్వమో సార్ బీజేపీ బీఆర్ఎస్ కూడా వాళ్ళు విద్యని చంపాలని చూస్తున్నారు ప్రభుత్వ విద్యని ధ్వంసం చేయాలని చూస్తుంది అధికారంలో లేదు ఎట్లా పాసిబిలిటీస్ అయ్యో పక్కన ఇంటి పక్కన కర్ణాటక లేదా మన కర్ణాటకలో చూలేదా మన గుజరాత్లో లో చూలేదా ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ గుజరాత్లో ముప్పై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ రన్ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఓకే యాక్చువల్గా గుజరాత్ ఎట్లా కావాలి పావర్టీ ఫ్రీ గుజరాత్ కావాలి పేదరికం లేని గుజరాత్ కావాలి మరి గుజరాత్ లో పేదరికం రోజు గుజరాత్ దేశానికి రోల్ మోడల్ గా మారిందా ఏం రోల్ మోడల్ పేదరికం లేని గుజరాత్ కావాలి అయిందా తర్వాత మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ అక్షరాస్యత కావాల్సినటువంటి రాష్ట్రము అయిందా కదా సో మీకు మరి అంటే ఏమైతుంది అక్కడ మీకు అంటే మీ యొక్క ఇంత చేసుకునే కనీసము తలసరి ఆదాయం కూడా నంబర్ వన్ లేరు అందులో ఓకే ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళ గుజరాత్ మోడల్ కానీ ఈ బనియా మోడల్ కానీ బీజేపీ మోడల్ కానీ డెవలప్మెంట్ ఏంటంటే ఓన్లీ సొసైటీలో ఈ పది శాతం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ధనవంతులు కావాలి వాళ్ళు మాత్రమే సుఖపడాలి మిగతా తొంభై శాతం మంది వీళ్లకు సేవకులు అనే బావుచాలపంతా కూడా ఓకే సో అందుకనే మీకు ఆ మోడల్లో అందరు సమానంగా ఇప్పుడు ఒక యూరప్ ఉంది ఒక మీరు జర్మనీకి వెళ్ళండి ఒక స్వీడన్కి వెళ్ళండి ఒక స్విట్జర్లాండ్కి వెళ్ళండి అందరు సమానంగా ఉంటారు ఓకే అందరు ఇంట్లో ఒకలాగానే ఉంటాయి అందరూ సాయంత్రం పూట అదే భోజనం చేస్తారు అదే రెడ్ రెడ్మైన్ తాగుతారు అందరూ అదే ఆసుపత్రిలో పోతారు అందరూ అదే స్కూల్లో పోతారు కదా సార్ ఇక్కడ ఉంది అట్లా ఇక్కడ పేదోళ్ళు ఒక్కొక్క స్కూలు ఒక స్కూలు ఓకే పేదోళ్ళు ఆసుపత్రి ధనవంతులకు ఒక ఆసుపత్రి పేదోళ్ళకి ఒక రకమైన నాణ్యమైన విద్య ధనవంతులకు పేదవాళ్ళకి ఒక ఉద్యోగాలు వాళ్ళకి వనరులు అన్ని వాళ్ళ చుట్టాలు వాళ్ళే ఉంటారు మొత్తం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి పెద్దపీటేస్తున్నాం అని చెప్పి మంత్రి హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు కదా సార్ అంటే వైద్య రంగానికి సంబంధించి ఏ మార్పులు ఇంకా రాలేదంటారా ఒకటే ప్రశ్న అండి నేను ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్ అనేది నిక్కడ నుంచి చాలా దూరం ఓకే సార్ దగ్గర మూడు వందల కిలోమీటర్ ఉంటుంది అవును సార్ అక్కడ ప్రాణం బాగలేకపోతే కూడా జ్వరం వస్తే జ్వరం కాదు కానీ ఏదైనా కొంచెం డేంజరస్ వస్తే ఎందుకు ఒక అంబులెన్స్ అద్దెకు తీసుకొని హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఓకే నంబర్ వన్ అసలు ఎందుకు ఈ మూడు కో నాలుగు కోట్ల జనాభాలో మీకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఒక హైదరాబాద్లో ఎందుకుంటున్నాయి ఓకే మిగతా అన్ని జిల్లాలు ఎందుకుంటలేవు లేవు అన్ని పట్టణాలు ఎందుకుంటలేవు లేవు సార్ మీకు అదే ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో సార్ మీకు ముప్పై వేల పాపులేషన్కే జుబ్లీ లాంటి అపోలో ఆసుపత్రి ఉంటుంది ఓకే మన దగ్గర ఎందుకు ఉండదు అంత ఆసుపత్రులు మన దగ్గర ఆశీర్వాదులు ఎందుకు ఉండదు మన దగ్గర బోత్లో మన దగ్గర ఎందుకు ఉండదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భద్రాచలంలో ఎందుకు ఉండదు సూపర్ స్పెషల్ ఆసుపత్రి సో ఒక ఏటూరు నగరంలో సూపర్ స్పెషాలిటీ ఎందుకు మంత్రిలో ఎందుకు ఉండదు కోర్టులలో ఎందుకు ఉండదు ఓకే ఇవన్నీ తప్పు కదండి సార్ వీళ్ళు ఏమంట వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం కొంచెం చూయించుకుంటూ ఇదే అభివృద్ధి అంటున్నారు ఇప్పుడు నారాయణ చోడ చెప్తే తప్ప మీ అందరికీ అర్థమవుతాం మీరు చెప్పిన ఉదాహరణ ఇప్పుడు ఒక ఆరు నెలల కింద ఆరు నెలలు కూడా కానీ నాలుగైదు నెలల కింద టిఆర్ఎస్ సంబంధించి ప్రముఖ గాయకుడు సాయి చంద్ చనిపోయినప్పుడు ఇదే హరీష్ రావు గారు హైదరాబాద్లో ఉంటే సాయి చంద్ బతుకునేమో ఆయన ఊర్లో ఉన్నాడు కదా అన్నట్టు మాట్లాడారు దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్ అదే అంటున్నాను తప్పంటున్నా అదే తప్పంటున్నాను నేను ఇప్పుడు అంటే బికాజ్ ప్రపంచంలో తిరిగొచ్చాను కాబట్టి నాకు అర్థమవుతుంది సార్ ఇప్పుడు మేము మొన్న ఇప్పుడు దీంట్లో మేనిఫెస్టోలో వైద్య సేవలు ఎట్లా ఉండాలనే దాంట్లో ఏమంటున్నామంటే సార్ ప్రతి మూడు లక్షల పాపులేషన్కి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలి లక్షల పాపులేషన్ ప్రతి మూడు లక్షల పాపులేషన్ కానీ మీకు ఆల్రెడీ మేమేదో గొంత ముఖరికి గుర్తులేము ఇది యాక్చువల్గా కానీ అదే మీకు అభివృద్ధి చెందినటువంటి దేశాలను తీసుకుంటే మీకు సగటున యూరోపి యూరోప్ ఖండంలో సగటున నలభై నాలుగు దేశాలు ఉంటాయి సగటున వాళ్ళకి పన్నెండు వందల అంటే ఇదే మూడు లక్షల పాపులేషన్కి పన్నెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి మూడు లక్షల పాపులేషన్ అదే అందుకే నేను కంపేర్ చేస్తున్నాను మీ అందరికి అర్థం కావడానికి సార్ అర్థమైంది కదా నీకు ఇది నాకు ఎప్పుడు వచ్చిందంటే నేను స్విట్జర్లాండ్లో దావోస్ పట్టణం వెళ్ళాను ఒకసారి ఓకే దావోస్ పట్టణం జనాభా పన్నెండు వేలు సో మొత్తం అది క్యాచ్మెంట్ చేస్తాడు ముప్పై ఐదు వేలే అక్కడ ముప్పై ఐదు వేలకి నీకు మన అపోలో జుబ్లీ హిల్స్ కంటే కూడా బ్రహ్మాండమైన ఆసుపత్రి ఉంది సో అక్కడ అట్ ఎందుకు ఉన్నది ఇక్కడ ఉందని ఆలోచించినప్పుడు మన నాలు బాధపడతారు కదా సార్ మనకు సంపద లేదని కాదు మనకు వనరులు లేవని కాదు ఓకే ఈ ఉన్న వనరుని ఉన్న సంపదని కొంతమంది కొట్టుకెళ్ళిపోతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ఒకటి ఇంకోటి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పేసి ఎక్కడ చూసిన సభల మీద మాట్లాడుతున్నారు కదా ఇది వైద్య రంగాన్ని బలప బలపరిచినట్టు కాదంటారు వీళ్ళు ఈ హరీష్ రావు కానీ మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు సార్ ఫాల్తు మోడల్స్ చూస్తున్నారు మనకి ఫాల్తు మోడల్స్ చూపించి అభివృద్ధి అంటున్నారు ఓకే ఇప్పుడు నిన్ను అడుగుతాను సార్ ఏ ఊరు మరి పాలకుందాం పాలకుందాం నీకు పాలకూర్తో నీకు మెడికల్ కాలేజ్ కావాలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలన్నా సార్ ఏం అంటే యాజ్ ఎ సిటిజన్ ఏం కోరుకుంటావు నువ్వు నీకేం కావాలి యాజ్ ఎ సిటిజన్గా నీకు ఏం కావాలి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలన్నా మెడికల్ కాలేజ్ కావాలా హాస్పిటల్ సింపుల్ లాజిక్ కదా సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ అరే ఇప్పుడు మెడికల్లో ఉన్నటువంటి నిష్ణాతులు అందరూ అంటున్నారు అరే బాబు మనకు ఆసుపత్రి వద్దు బేకారి ఆసుపత్రిలో పనిచేయడానికి నీకు నిష్ణాతులు కావాలి కదా ప్రొఫెసర్లు కావాలి కదా ఓకే కదా ఇప్పుడు ఒక ఒక మెడికల్ కాలేజ్ ఉందంటే ఒక యాభై ఆరు శాఖలు ఉంటాయి అందులో అవును సార్ ఇప్పుడు ఈ ఈరోజు భూపాలపల్లిలో ఒక ప్రొసెరైనా పోతాడు అక్కడికి పోయి పనిచేస్తాడా ఓకే మెడికల్ కాలేజ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి పనిచేస్తాడా అసలు ఈ బీఆర్ఎస్ కేసీఆర్ ముఖమేనా ఇది అలాంటి ముఖమేనా అంటే వీళ్ళందరినీ కూడా అక్కడ మంచి నిష్ణాతులను ఆఫీసర్ డాక్టర్లను పెట్టి మంచి పిల్లలకి చదువు చదువు చెప్పించే ముఖమేనా ఈ ముఖం అని అడుగుతున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఈ ఆసుపత్రి ఎన్ని పెడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు నెంబర్ వన్ అంటే బిల్డింగ్ కడితే కమిషన్లు వస్తాయని పెడుతున్నారా లేదా దాని చుట్టుపక్కల భూములను కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేయడానికి పెడుతున్నారా అర్థమైతే కావటం కానీ యాక్చువల్గా నిష్ణాతులు చెప్పిన దాని ప్రకారం మెడికల్ నిష్ణాతులు చెప్పిన దాని ప్రకారం ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మన తెలంగాణ పాపులేషన్ కి ఒక ఇరవై మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా సరిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి యాక్చువల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి వెయ్యి మంది ఒక డాక్టర్ ఉండాలి మనకు ఆల్రెడీ ఉన్నారు డాక్టర్లు నిజానికి కాకపోతే ఈ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు పోవటం లేదు ఓకే ఎందుకు పోవటం లేదంటే అక్కడ స్కూల్ లేకపోవటం లేదు ఫెసిలిటీస్ లేవు పిల్లలు మరి పిల్లలకి కావాలి మళ్ళీ పోని స్కూల్ లేవు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఆసుపత్రిలో లేవు నేనేమంటున్నాడు స్కూళ్ళు ఆసుపత్రులు బ్రహ్మాండంగా ఇప్పుడు మీ మనవర జరిగినటువంటి ఒకటి లాంటి స్కూల్ ప్రతి మండలంలో హై స్కూల్ పెడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ ఎండి డాక్టర్ కూడా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ పెట్టుకుంటాడు లేకపోతే నువ్వు అక్కడ పోస్ట్ ఇస్తే ఒక టూ హండ్రెడ్ బెడ్ ఆసుపత్రి స్పెషల్ సూపర్ స్పెషల్ చేస్తాను వెరీ సింపుల్ లాజిక్ సార్